hi friends welcome to sri vidya study circle today we will discuss multiplication trick 8 previously we have discussed multiplication trick 7 in multiplication trick 7 both are same multiplication trick 7 and 8 both are same but in 7 we have discussed even numbers here in this remaining digit but see my dear students here 2 plus 3 sum is equal to how much sum is equal to how much 5 in trick one we have learned the units place digits units place digits uh, sum is equal to 10 we have applied one condition the same condition but little bit change that is five out and get half chest friends half and uh, the remaining digit will be odd number odd number here also odd here odd here odd here also remaining odd 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 దిస్ దిస్ ఈజ్ ఆల్సోడ్ త్రిబుల్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ డూ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ డైరెక్ట్గా అంటే ఓవర్ లాంగ్ మల్టిప్లికేషన్ చేయకుండా చేస్తాం ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద యూస్ఫుల్ ట్రిక్ సై ఓకే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ట్రిక్ వన్ టూ కంపల్సరీ నేర్చుకోవాలి వన్ టూ అన్నీ లింక్అప్ చేస్తున్నాను నేను ఇక్కడ నెంబర్స్ బట్టి పట్ట లేదు బట్ ఆర్డర్ తెలియడం కోసం ఎయిట్ అని పెట్టాను ఫ్రెండ్స్ సో ది బిఫోర్ దిస్ వన్ ప్లీజ్ వాచ్ దట్ ప్ర వన్ అండ్ సెవెన్ ఓకే ఇక్కడ వాట్ ఈస్ ద కండిషన్ ప్రీవియస్లీ ఫస్ట్ స్టెప్ ప్రాసెస్ రాస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ డైరెక్ట్లీ యూ కెన్ డూ త్రీ త్రీ కండిషన్ ఈజ్ వాట్ యూనిట్స్ ప్లేస్ డిజిట్స్ అమ్మ ఫైవ్ అయ్యి ద రిమైనింగ్ డిజిట్స్ సేమ్ అయితే ఈ కండిషన్ అప్లై చేస్తాం దట్ ఈస్ నా త్రీ స్క్వేర్ దట్ ఈజ్ రిమైనింగ్ డిజిట్ స్క్వేర్ ప్లస్ త్రీ బై టూ ఫ్రెండ్స్ ప్లస్ త్రీ బై టూ అండ్ టూ త్రీ సిక్స్ బట్ వీఆర్ రైటింగ్ సెక్ థర్డ్ డిజిట్ ఈజ్ సెకండ్ డిజిట్ ఈజ్ జీరో సిక్స్ సింగిల్ డిజిట్ వస్తే మనం డబల్ డబల్ డిజిట్ ప్లేస్లో జీరో పెడుతున్నాం అది ఆల్రెడీ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాం దిస్ ఈజ్ ద ప్రాసెస్ చూడండి ఇక్కడ త్రీ స్క్వేర్ మీన్స్ వాట్ ఫ్రెండ్స్ త్రీ స్క్వేర్ మీన్స్ నైన్ నైన్ త్రీ అండ్ ఆఫ్ అంటే త్రీలో ఆఫ్ ఎంత త్రీలో ఫోర్లో ఆఫ్ టూ త్రీలో ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ అందులో ఉన్న పాయింట్ ఫైవ్ పక్కన పెట్టి వన్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ టెన్ అవుతుంది కదా టెన్ అవుతుంది అండ్ అండ్ ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ ఉంది కదా ఆ ఫైవ్ తీసుకెళ్ళి జీరో ప్లస్లో యాడ్ చేయాలి ఫ్రెండ్స్ మీకు కొంచెం ఇది కొద్ది స్టెప్ వేద్దాం చూడండి అర్థం అవడం కోసం ఇలా వేద్దాం ఫస్ట్ స్టెప్ ఒక్కటే వేస్తాం తర్వాత ఈజీగా మనం డైరెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక వన్ ఉంది కదా వన్ దీనికి యాడ్ చేస్తాను టెన్ అవుతుంది ఫ్రెండ్స్ జీరో పాయింట్ ఫైవ్ ఈ ప్లేస్లో ప్లే చేస్తాం ఆ జీరోకి యాడ్ చేస్తాం జీరో పాయింట్ ఫైవ్ జీరోకి యాడ్ చేస్తే జీరో పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ అవుతుంది అలా గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ నాట్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ దిస్ ఇస్ ఆన్సర్ వన్ జీరో ఫైవ్ సిక్స్ ఇస్ ఆన్సర్ ఓకేనా ఒకసారి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి దిస్ ఈజ్ సమ్ ఫైవ్ కాబట్టి అప్లై చేస్తాం రిమైనింగ్ సేమ్ ఉంది కాబట్టి యూ కెన్ అప్లై అవర్ కండిషన్ ఫైవ్ స్క్వేర్ ఫ్రెండ్స్ ఫైవ్ స్క్వేర్ ఎంత అవుతుంది ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ బై టూ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ బై టూ ఫైవ్ బై టూ అంటే టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ అక్కడ టూ పాయింట్ ఫైవ్ ఉంది టూ టూ ఫైవ్ టూ కలిపితే ఎంత ఫ్రెండ్స్ ట్వంటీ సెవెన్ అక్కడ ఫైవ్ ఉంది కదా ఈ టూ త్రీ సార్ సిక్స్ ప్లేస్ జీరోలో ఫైవ్ యాడ్ చేస్తే ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ దాట్ సెట్ అంతే ఇదంతా మైండ్ క్యాక్యులేషనే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది కానీ ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీరు చేయొచ్చు ఇక్కడ చూడండి పోనీ ఫార్టీ నైన్ రాస్తాను అర్థం అవ్వడం కోసం ఒక స్టెప్ రాద్దాం మళ్ళీ కొన్ని కొన్ని ప్రాక్టీస్ అయ్యే వరకు ఫార్టీ నైన్ స్క్వేర్ ప్లస్ సెవెన్ సెవెన్లో హాఫ్ ఎంత త్రీ పాయింట్ ఫైవ్ ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ కదా ఇక్కడ జీరో సిక్స్ ఫ్రెండ్స్ త్రీ టూస్ ఈజ్ ఈక్వల్ టు ఈ త్రీ తిరిగి యాడ్ చేసామను చూడండి ఫిఫ్టీ టూ అవుతుంది కదా ఫిఫ్టీ టూ ఈ ఈ ఫైవ్ని ఇక్కడ యాడ్ చేయాలి మేము ఫైవ్ సిక్స్ దిస్ ఈజ్ ఆన్సర్ ఓకేనా దాట్స్ ఇట్ ఇది చూడండి నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ నైన్ బై టూ ఎంత మరి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిటీ వన్కి ఫోర్ కలపండి ఎయిటీ ఫైవ్ కదా ఎయిటీ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ తీసుకెళ్తే ఇక్కడ జీరో సిక్స్ ప్లేస్లో మనం ఫైవ్ జాయిన్ చేస్తే ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ నైన్ బై టూ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిటీ వన్ ప్లస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ అండ్ ఫైవ్ డేస్ దిస్ ఈజ్ ఆల్సో కెన్ డూ ఫ్రెండ్స్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ ఆల్సో వీ కెన్ డూ ద సేమ్ బట్ నా త్రీ త్రీ డిజిట్స్ త్రీ డిజిట్స్ ఎన్ని డిజిట్స్ అని చేయొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే మనకి స్క్వేరింగ్ తెలియాలి స్క్వేరింగ్ అండ్ బై అని తెలియాలి ఈ డిజిట్స్ రిమైనింగ్ డిజిట్స్ స్క్వేర్ చూడండి త్రీ ప్లస్ టూ ఫైవ్ అవుతుంది కాబట్టి కండిషన్ అప్లై అయ్యచ్చు సో లెవెన్ స్క్వేర్ లెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ మైన్లోనే చేయొచ్చు లెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ లెవెన్ బై టూ టెన్లో హాఫ్ ఎంత ఫ్రెండ్స్ ఫైవే కదా ఫైవ్ పాయింట్ ఫైవ్ సో వన్ ట్వంటీ వన్ ప్లస్ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ అండ్ ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది ఓకేనా రైట్ ఇక్కడ చూడండి త్రీ ప్లస్ టూ ఫైవ్ అవుతుంది ఇక అప్లై థర్టీన్ థర్టీన్ ఉంది రిమైనింగ్ డిజిట్ థర్టీన్ థర్టీన్ ఉంది ఇకన్ అప్లై థర్టీన్ స్క్వేర్ వన్ సిక్స్టీ నైన్ ఓకే వన్ సిక్స్టీ నైన్ థర్టీన్ బై టూ అంటే ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ అంతేగా సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే ఫోర్ సెవెన్ అంటే ఫోర్టీన్ అంటే సెవెన్ కదా సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే సిక్స్ యాడ్ చేయండి వన్ సిక్స్టీ నైన్ సిక్స్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్ అంతే ఫ్రెండ్స్ డైరెక్ట్గా వేయచ్చు ఫ్రెండ్స్ ఏం క్యాలిక్యులేషన్ అవసరం ఓకేనా వన్ సిక్స్టీ నైన్ సిక్స్ రైట్ ఇక్కడ కూడా అంతే చూడండి టూ ఉంది టూ త్రీ సమ్ దిస్ ఇస్ సమ్ ఫైవ్ అవుతుంది ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ టూ ఇంటూ వన్ ఫిఫ్టీ త్రీ ఫ్రెండ్స్ ఇవి జనరల్గా మల్టిప్లై చేస్తే ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్ యూస్ఫుల్గా ఉందా లేదా ఇది ఎస్ ఫిఫ్టీన్ స్క్వేర్ అంతా టూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ బై టూ అంటే ఎంత సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ వేసుకోండి టూ ట్వంటీ ఫైవ్ సెవెన్ కలపండి టూ థర్టీ టూ ఆ ఎస్ ట్వంటీ ఫైవ్ సెవెన్ కలిపిస్తే థర్టీ టూ రైట్ అండ్ ఫైవ్ సిక్స్ ఆన్సర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అర్థం అవుతుంది కదా ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ అర్థమవుతుంది కదా జీరో సిక్స్ అన్నిటికీ జీరో సిక్స్ వస్తుంది చివరి ఎందుకంటే సమ్మ త్రీ ప్లస్ టూ ఫైవే కదా ఫ్రెండ్స్ కాబట్టి సిక్స్ జీరో సిక్స్ ఇక్కడ ఫైవ్ మిగులుతుంది కదా ఫ్రెండ్స్ అది ఇక్కడ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ వస్తుంది అన్నిటికీ ఓకేనా ఫ్రెండ్స్ రైట్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది కూడా అంతే యూనిట్స్ ప్లస్ యూనిట్స్ ప్లస్ సమ్ ఫైవ్ అయింది ఫ్రెండ్స్ రిమైనింగ్ డిజిట్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు అర్థం అవ్వాలంటే మన ట్రిక్స్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ బ్యాక్ వెళ్ళాలి ఫోర్ ఫైవ్లో నేను ఏం చేశానంటే లెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ వన్ హండ్రెడ్ లెవెన్ స్క్వేర్ వన్ త్రీ టూ టూ వన్ అలాగే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ లెవెన్ స్క్వేర్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ టూ వన్ అలా చెప్పాను ఫ్రెండ్స్ ఈజీ మల్టిప్లికేషన్ ఈజీ స్క్వేర్స్ అనమాట అది మీకు ఇక్కడ వన్ టూ త్రీ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ టూ వన్ ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ స్క్వేర్ అనమాట అంటే వన్ హండ్రెడ్ లెవెన్ ఇంటూ వన్ హండ్రెడ్ లెవెన్ ఆన్సర్ ఇది వన్ టూ త్రీ టూ వన్ ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ ఇది కూడా షార్ట్ కట్ చెప్పాను ట్రిక్స్ చూడండి ఫ్రెండ్స్ అండ్ వన్ 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 త్రిబుల్ వన్ బై టూ హాఫ్ చేయండి వన్ టెన్లో హాఫ్ అంది ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫైవ్ కదా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అవునా ఫిఫ్టీ ఫైవ్ దీనికి ఫిఫ్టీ ఫైవ్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఇదేగా వన్ టూ త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇది ఫ్రెండ్స్ ఆన్సర్ ట్వెల్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మరి చూడండి ఫ్రెండ్స్ ఇది మా జనరల్గా మల్టిప్లై చేస్తే ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్ అలా ఈ ట్రిక్స్ అనేవి అద్భుతంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ నేర్చుకోండి చక్కగా బట్ సింపుల్గా నోట్స్ని వదిలేయని చక్కగా నోట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ట్రిక్స్ ఇంకా ఇలా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ అన్నింటిలోనూ మనకి ఈజీ మల్టిప్లికేషన్స్ అండ్ అర్థమెటిక్ అన్నీ ఆల్రెడీ అర్థమెటిక్ పర్సంటేజ్ కాన్సెప్ట్ జరుగుతుంది ఈ పర్సంటేజ్ షార్ట్ కట్స్ అయ్యి సెవెన్ వరకు చెప్పాను తర్వాత బిఫోర్ వీడియోలో మీకు ఎగ్జామ్లో వచ్చే పర్సంటేజ్ ఎగ్జామ్ పవర్స్ డిస్కస్ చేశాను అవి కూడా చూడండి ఫ్రెండ్స్ సో ఇవి మీకు నచ్చినట్లయితే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ ఎర్ర రెడ్ కలర్లో ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ అయినట్టు కాదు అది క్లిక్ చేయండి తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను పంపించే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తాయి ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ అబౌట్ ట్రిక్ ఎయిట్ ఓకేనా క్లియర్ ఇది అర్థం అవకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి అయినా అర్థం కాకపోతే ప్లీజ్ గివ్ ఏ కామెంట్ టు మీ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవి మీరు నేర్చుకోవడమే కాకుండా చక్కగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడతాయి నాట్ ఓన్లీ స్కూల్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కాంప్యూటర్ ఆస్పిరెంట్స్ ఎవరికైనా ఉపయోగపడతాయి కాబట్టి ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఒక మంచి విషయం షేర్ చేయడం వల్ల తప్పేం లేదు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్